ఈడీఎఫ్ఎస్లో అన్ని వర్గాల ప్రజలకు అవకాశం కల్పిస్తానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి తాటిపత్రి జీవన్ రెడ్డి బుధవారం విలేకరులతో మాట్లాడారు. నరేంద్ర మోడీ ప్రధాన హోదులో సమాజాన్ని తప్పుదో పట్టించేలా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని అన్నారు. సమాజాన్ని చీల్చేలా ఓటు బ్యాంకు రాజకీయాలు చేసింది భారతీయ జనతా పార్టీ అని ఆయన విమర్శించారు. ఎస్సీ ఎస్సీ ఓబీసీలపై ముసలి కన్నీరు కారుస్తూ అన్యాయం చేస్తుంది బీజేపీని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజికంగా వెనుకబడిన వారికి రాజ్యాంగం కల్పించిన హక్కులు మోడీ కాలరాస్తున్నారని, ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా 103 రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్ సామాజికంగా వెనుకబడిన ఎస్సీ ఎస్టీ ఓబీసీలను తొలగించారని ఆయన గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కు కేసీఆర్ పూర్తి బాధ్యుడని, కేసీఆర్ కుప్పకూలడానికి స్వయంకృత అపరాధమేనని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ఒకవైపు ఏదైతుందో మత విద్వేషాలను రెచ్చగొట్టేబడే విధంగా, ఇంకోవైపు సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా దేశంలో ప్రతిపక్షాలు ఓటు బ్యాంక్ రాజకీయాలతోని ఎస్సీ ఎస్టీ ఓబీసీలను వివక్ష గురి చేయటము, అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయని చెప్పి ఆరోపించటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే వాస్తవంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసేదే భారతీయ జనతా పార్టీ, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసేదే భారతీయ జనతా పార్టీ. ఓటు బ్యాంక్ రాజకీయాలతోని ఈ సమాజాన్ని చీల్చబడే విధంగా, దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టబడే విధంగా ఎదుగుతుందో ప్రయత్నం చేస్తున్నది భారతీయ జనతా పార్టీని చెప్పక తప్పదని చెప్పి, ఎస్టీ బీసీలపై ముసలి కన్నీరు కార్చే ప్రయత్నం చేస్తున్న మోడీ గారు, అంటే వాస్తవంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు అన్యాయం చేస్తున్నది స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అని చెప్పని చెప్పక తప్పదంటున్నాను. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వర్గాలకు మరి ఆర్థిక అభ్యున్నతి కొరకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడటం, ఇది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు నిర్దేశించారు. ఇదే ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనే అంశాన్ని తెరపైకి తెచ్చి, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనే అంశాన్ని తెరపైకి తెచ్చి, ఆర్థిక వెనుకబాటుతనానికి గురవుతున్న వారికి ప్రత్యేకంగా 10% రిజర్వేషన్ కల్పింప చేస్తున్నటువంటి విషయం మనకు తెలియంది కాదు. సరే, ఆర్థిక వెనుకబాటుతనానికి గురవుతున్న వారికి ఏదైతే మీరు ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నారో, అందులో ఎస్సీ ఎస్టీ బీసీలను మినహాయింపు చేయడం జరిగింది. ఇది ఇక్కడ గమనించాల్సిన అంశం. మీరు ఆర్థిక వెనుకబాటుతనానికి గురవుతున్న వర్గాలకు మీరు ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని తలస్తున్నప్పటికీ, మీరు ఏ రిజర్వేషన్ సౌకర్యం పొందుతున్నటువంటి, ఏ సామాజిక వెనుకబాటుతనంతో రిజర్వేషన్ సౌకర్యం పొందుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు ఏదైతే ఉందో ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ నుండి తొలగించడం జరిగింది. ఇది భారత రాజ్యాంగం 103వ అమెండ్మెంట్ అనుగుణంగా, ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను తెరపకి తేవడం జరిగిందో, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ది పర్సన్స్ బిలాంగింగ్ టు ఈడబ్ల్యూఎస్ హూ ఆర్ నాట్ కవర్డ్ అండర్ ద స్కీమ్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఎస్సీస్ ఎస్టీస్ అండ్ ఓబీసీస్ షెల్ గెట్ 10% రిజర్వేషన్. వంద శాతం ఉంటుంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కు ప్రధాన బాధ్యుడు కేసీఆర్. ఇప్పుడు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనేది ఏదైతున్నదో ఇది ముఖ్యమంత్రి గారి యొక్క పరిధిలో ఉంటుంది, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉన్నటువంటి యొక్క జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ అనేది ఏదైతే ఉందో, హోమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లా అండ్ ఆర్డర్. ఇది లా అండ్ ఆర్డర్ కింద ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనలకు అనుగుణంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆన్ దేర్ ఓన్
దే కెన్ సీజ్ ఆఫ్ ది మ్యాటర్. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆన్ దేర్ ఓన్ దే కెన్ సీజ్ ఆఫ్ ది మ్యాటర్ అండ్ రెఫర్ టు సిబిఐ. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది సైబర్ క్రైమ్ కింద భావించి టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతే ఉందో ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే అంశం అని చెప్పి అంటారు. ఫోన్ ట్యాపింగ్ స్టేట్ వైజ్ దే కెన్ సీజ్ ఆఫ్ ది మ్యాటర్ అండ్ దే కెన్ టేకప్ ది ఇన్వెస్టిగేషన్ త్రూ సిబిఐ. కేసీఆర్ వందకు 100% ఇందులో ఇరుక్కపోతారు, 100% ఇరుక్కపోతారు. మీకు నేను గుర్తు చేస్తాను, నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఓటుకు నోటు అనేది ఒక ఆరోపణ వచ్చింది కదా, అప్పుడు ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారి మీద టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణ వచ్చింది, మీకు గుర్తుండి ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి మీద. దానికి దీనికి ఏదైతే ఉందో కౌంటర్ చేసి రెండింటి సర్దుమనుకుంటే ప్రయత్నం చేశారు. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతే ఉందో ఈ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం, తప్పకుండా కేసీఆర్ ఏదైతే ఉందో ఇందులో ఫిక్స్అప్ అవుతుంది. గుడియను చేయుతుడు ఇవ్వదు. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ప్రభుత్వం అధికారానికి వచ్చినోడు శాశ్వతంగా ప్రభుత్వం ఉంటా అనుకుంటాడు. అధికారానికి వచ్చినోడు ఏదైతే ఉందో అది కాల పరిమితితో ఎన్నికైనా అని అనుకోడు, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నేను అధికారం ఉంటా అని చెప్పి అనుకోడు, నీ శాశ్వత రాచరిక వ్యవస్థలో నేను ప్రధానమంత్రి అని అనుకుంటాడు, వాడైనా వీడైనా ఎవడైనా అని చెప్పి అంటాడు. ఆయన పదవీ కాలం అనేది పరిమితమైందని చెప్పి భావించండి అంటున్నా. శాశ్వతం అనుకునేది ఇటువంటి పొరపాలు చేస్తుంటాం. శాశ్వతం అనుకో ప్రతి దాని మీద విచారణ ఉంటుంది, ప్రతి దాని మీద విచారణ ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ కుప్పగూలడానికి కారణం ఏంటి అనేది స్వయంకృత అపరాధం. కేసీఆర్ కుప్పగూలడానికి కారణం ఏంటి అని స్వయంకృత అపరాధం. ఆయనకి ఏదైతే ఉందో ఇలా బేసిక్గా టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం కొరకు, తెలంగాణ ప్రాంతం కొరకు ఏర్పడ్డది. దాన్ని రాజకీయ పార్టీగా మాత్రమే కాకుండా దాన్ని భారత రాష్ట్రంలో విస్తరింప చేయాలని చెప్పి ఎప్పుడైతే భావించినవో ఇక అది పశ్చాత్తుల హస్తం అయిపోయింది. నువ్వు ఎప్పుడైతే బీఆర్ఎస్గా దాన్ని విస్తరింప చేయాలని చెప్పి భావించినవో అది నీకు భస్మాతుల హస్తం అయిపోయింది. మనిషికి ఆశ అనేది ఎట్లుంటుంది అనేది ఇంకో ఉదాహరణ చెప్పండి. చాలా వచ్చినాయి, కబం కబం పెళ్లి సత్యనారాయణ అనేది మేడి పిల్ల సత్యం ఇది అన్నారు, మరి ఎవరు వచ్చి తెలియదు నాకు, నాకు ఐడియా లేదే, నాకు ఐడియా లేదన్నా. మీ రిజర్వేషన్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే తీసుకుంటారా ప్లీజ్, ఎందుకంటే ఇట్స్ సెన్సిటివ్ సబ్జెక్ట్, ఇట్ మస్ట్ బి గివెన్ టు రిజర్వ్డ్ సెక్టర్ ఆల్సో. ఇక్కడ ఏమైపోయింది, ఎస్సీ ఎస్టీ బీసీలను ఈ ఈడబ్ల్యూసీకి వెళ్ళి తొలగించారు, దాంతో ఏమైపోయింది ఎస్సీ ఎస్టీ బీసీలు ఇలా వాళ్ళ లోపల ఆర్థిక వెనుకబడత ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అందులో హక్కు పొందలేకపోతున్నారు. ఆ 10% రిజర్వేషన్లు ఏదైతే ఉన్నదో వీళ్ళు డిప్రైవ్ అవుతున్నారు, ఆ 10% వీళ్ళు డిప్రైవ్ అవుతున్నారు. డిప్రైవ్ అయ్యే వాళ్ళు 75% ఆఫ్ ది సొసైటీ ఉన్నారు, డిప్రైవ్ అయ్యట్టు 75% ఆఫ్ ది సొసైటీ ఉన్నారని చెప్పంటున్నా నేను. ఎవరికి లబ్ధ నగురుతుంది అనేది కాదు, ఎవరికి అన్యాయం జరుగుతుంది, ఎవరికి లబ్ధ నగురుతుంది అనే దానికంటే ఎవరికి అన్యాయం జరుగుతుంది గమనించండి నేను చెప్పంటున్నాను. అన్యాయం జరిగే వాళ్ళు ఎవరు, సామాజిక వెనుకబాటుకు గురవుతున్నటువంటి యొక్క దళితులు, షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు అన్యాయం జరుగుతుందని చెప్పి అంటున్నాను. దయచేసి ఏదైతే ఉందో దే షెల్ బి ఆల్సో గివెన్ అపార్చునిటీ టు కాంపీట్ ఇన్ ఈడబ్ల్యూఎస్. ఆ విధంగా దాన్ని మార్పు చేయాలి. ఈ 103వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉన్నదో ఇట్ కెన్ బి గివెన్, ఇట్ కెన్ బి గివెన్, పెద్ద సమస్య కాదు ఇది. రేపు ఇండియా కూటమి అధికారానికి వస్తే మా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలోనే ఉన్నది, మా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలోనే ఉన్నది ఇది. మీ ఈడబ్ల్యూ రిజర్వేషన్ విల్ కీప్ ఇట్ ఓపెన్ ఫర్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ అనేది ఏదైతే ఉందో మా రాయపూర్ డిక్లరేషన్ ఏమనంటే ముస్లిం ముస్లిం అని చెప్పి అంటాడు. ఈడబ్ల్యూలో ప్రధానంగా ముస్లింలే ఉన్నారు, దయచేసి అది కూడా క్లారిటీ ఇవ్వండి. ఈడబ్ల్యూ రిజర్వేషన్ అంటే ఏమనుకుంటారంటే కేవలం హిందువులను ఉన్నత వర్గాలు అనుకుంటారు, హిందువులను ఉన్నత వర్గాలతో పాటుగా ఇది అదర్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ దోస్ ఆర్ నాట్ గెట్టింగ్ రిజర్వేషన్ అమాంగ్ ది ముస్లిమ్స్ ఆర్ ఆల్సో ఆర్ గెట్టింగ్ రిజర్వేషన్. ఆర్ఎస్ఓలు ఏదైతే ఉన్నదో ఎన్ని ఆంధ్ర సినిమాలకు నువ్వు హైదరాబాద్ ఎగ్జామ్షన్ ఇచ్చినవే, నాకు ఐ హావ్ నాట్ రిమెంబర్డ్. అదే అంటున్నా నేను,
ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ రిలాక్సేషన్ ఇచ్చిండు బాలకృష్ణ సినిమాలకు. అన్నా లేవాడు ఎమ్రెడ్డి వాడు వాడేవాడు.